మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సిద్దిపేట చౌరస్తా నుండి ఎస్సీ కాలనీ వరకు గుంతలు ఏర్పడడంతో వర్షాకాలం ప్రారంభమై ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ముందు చూపుగా ఆర్ఎన్బి అధికారులతో వారం క్రితమే మాట్లాడి గుంతలు పూడ్చాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కోరడంతో సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టేందుకు అంగీకరించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ జూనియర్ అసిస్టెంట్ కాలేరు ప్రసాద్ను రోడ్డుపై గుంతలు పూడ్చే వరకు ఆర్ఎన్బి సిబ్బంది వెంట ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గత వారం రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశారని, రామాయంపేట మున్సిపల్ పట్టణంలో కరోనా వ్యాక్సిన్ కోసం అధిక సంఖ్యలో వస్తూ ఉండడంతో కొంత ఆలస్యం జరిగిందని, ఆయన ఆదేశాల మేరకు సిద్దిపేట చౌరస్తా నుండి రామాయంపేట ఎస్సీ కాలనీ వరకు అన్ని గుంతలను పూడ్చివేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చేయడం జరిగిందని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు స్టార్ట్ అయినాయి కాబట్టి మన యొక్క సిద్దిపేట రోడ్లో ఎక్కువ గుంతలు ఉన్నాయి కాబట్టి ఆ వాటిని మన ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడినా, వారికి కూడా చెప్పినా. అయితే ముందే మనం వర్షాలు పడక ముందే ఒక గుంతలు కూర్చేయాలని నాకు ఆదేశాలు జారీ చేసిండు. అయితే నేను వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉండటం వల్ల కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగు చైర్మన్ గారు ఉదయమే మార్నింగ్ ఏమైంది నీకు చెప్పి వారం రోజులు అవుతుంది, మళ్ళీ ఎందుకు పెండింగ్ పెట్టినా వరకు కోప ఆగ్రావేశాలు కోపడం జరిగింది. అయితే నేను వెంటనే ఆర్ఎండి ఏ గారి సార్తో మాట్లాడి రెండు ట్రిప్ల టిప్పర్ల ఇసుక కంకర మిక్సుడు ఒక గుంతలు కూర్చోడానికి తీసుకొచ్చి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సిద్దిపేట రోడ్డు ఉన్నటువంటి గుంతలు అన్నింటినీ మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేస్తానని చైర్మన్ సార్ చెప్పినాను. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, రెండు ట్రిప్పర్లు కూడా వచ్చింది. అవసరమైన ఇంకో ట్రిప్ కూడా మా చైర్మన్ గారు సార్తో మళ్ళీ ఆర్ఎండి ఏ గారికి మాట్లాడిపించి ఇంకో ట్రిప్ కూడా తెచ్చి చెప్పి సిద్దిపేటలో ఉన్నటువంటి గుంతలు అన్నీ కంప్లీట్ చేస్తానని చైర్మన్ గారికి తెలిసినాను. ఆయన కూడా కంపల్సరీ నువ్వు ఈరోజు చేయాలని చెప్పిండు, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటానని చెప్పిండు కాబట్టి నేను కంపల్సరీ ఈరోజు గుంతలు కుడుతున్నానని తెలియజేస్తున్నాను.